फ्री हैंड फैब्रिक पेंटिंग चैनल को स्वागतम सुस्वागतम अदि सिंगल लाइन नोजल कैप कावालनि चाला मंदि अडुगुतू उन्नारु सो इंदुलो एंटंटे सिंगल लाइन नोजल कैप्स मनकु रेडीमेड लो दोरुकुतायि सो इदि चूसारु कदा नोजल कैप सेट अन्नमाट सो दींट्लो मनकि नालुगु रकाल कैप्स उंटायि इंदुलो सिंगल लाइन उंटुंदी डबल लाइन उंटुंदी ट्रिपल लाइन उंटुंदी ఒక ఫ్లాట్ క్యాప్ ఉంటుంది అంటే మన చీరకి కింద గోటు వేయడానికి వీలుగా ఉండేలా ఉంటుందన్నమాట అయితే ఒక చీర రెండు చీరలు అంటే కొద్ది సింపుల్ వర్క్ చేసిన వాళ్ళకి ఇవి చాలా పర్ఫెక్ట్ గా పని చేస్తాయి అన్నమాట అయితే కొద్దిగా రెగ్యులర్ గా వర్క్ చేసే వాళ్ళకైతే మాత్రం ఇవి మనకి యూస్ అవ్వవు కారణం ఏంటంటే ఇవి రెగ్యులర్ గా వర్క్ చేసే వాళ్ళకి ఇవి వర్క్ అవుట్ అవ్వవు కారణం ఏంటంటే ఇది చూసారా ఒకసారి షార్ప్నెస్ పోయి అదేమవుతుందంటే అరిగిపోయింది అన్నమాట క్యాప్ అంతా అరిగిపోయి ఫ్లాట్ అయిపోతుంది దానికి తోడు మనకు కావాల్సినంత లైన్ రాకుండా చాలా పెద్ద లైన్గా వస్తుంది సో ఇలా కాకుండా నేనేం చేస్తానంటే అంటే రెగ్యులర్గా వర్క్ చేసేవాడిని కాబట్టి నేను ఒక క్యాప్ సెట్ తయారు చేసుకున్నాను అయితే ఇదే క్యాప్ని ఇది చూడండి ఒకసారి ఇది నాజిల్ సెట్ కాకపోతే అదే హోల్ ఉంటుంది దానికన్నా కొంచెం బెటర్గా ఉంటుంది మనకి ఎంత లైన్ కావాలంటే అంత లైన్ పడుతుంది అన్నమాట ఇదైతే దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలి ఏంటనే దాని గురించి ఈ రోజు మన వీడియో అన్నమాట ఇందులో సింగిల్ లైనే కాకుండా ట్రిపుల్ లైన్ 5 లైన్స్ 6 లైన్ 7 లైన్ దాంతో పాటు ఒక ఫ్లవర్ డిజైన్ కూడా మనం తయారు చేసుకోవచ్చు సో ఈ క్యాప్ సెట్ చూశారు కదా ఇది 10 నెంబర్ సిరంజ్ నీడిల్ అన్నమాట సో దాంతో మనం తయారు చేసుకోవచ్చు అంటే బయట మనం అక్కడ కొనుక్కోన అవసరం లేదు మనం సొంతగానే తయారు చేసుకోవచ్చు అన్నమాట సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ రోజు నేను మీకు చూపిస్తాను ఇది 3D అవుట్లైనర్ శారీ డిజైన్ వేసిన తర్వాత చుట్టూ మనం అవుట్లైన్ వేయడానికి కొద్దిగా మెరుపులు రావడం కోసం మనం 3D అవుట్లైనర్ని మనం యూజ్ చేస్తాం అన్నమాట సో అది 3D అవుట్లైనర్ది చూసారు కదా రెగ్యులర్గా పెయింట్ చేసే వాళ్ళ దగ్గర ఈ బాటిల్స్ ఎంప్టీగా ఉంటాయి అంటే వాడేసి పక్కన పడేస్తూ ఉంటారు మనం ఈ బాటిల్తోనే మనం ఆ క్యాప్ని తయారు చేసుకోవచ్చు సో ఈ బాటిల్ ఏంటంటే నేను ఫ్రెష్గా కొన్నాయి నా దగ్గర ఉన్నాయి సో ఇది ఏంటంటే పూర్తిగా కడిగేసిన తర్వాత దీన్ని యూజ్ చేస్తాను ఇందులో మనకు కావాల్సింది కేవలం ఈ క్యాప్ ఒకటి ఈ క్యాప్ మీదే మనం తయారు చేసుకోవచ్చు మనమైతే క్యాప్ తయారు చేయడానికి ముందుగా సో ఆ బాటిల్ పైన ఉన్నటువంటి క్యాప్ తీసేసి నీట్గా కడుక్కోవాలి అంటే లోపలేమీ డస్ట్ ఉండకూడదు డస్ట్ లేకుండా శుభ్రంగా నీట్గా కడిగేసుకుంటే అప్పుడు దాంట్లో మనం ఒక నీడిల్ని ఇన్సర్ట్ చేయొచ్చు అయిపోయిందా ఇందులో మనకు కావాల్సింది ఏంటంటే 10 నెంబర్ సిరంజ్ నీడిల్ సో ఇది 10 నెంబర్ జనరల్గా చెప్పాలంటే దీన్ని గేదెలకి ఇంజెక్షన్ చేయడానికి వేస్తారనమాట పెద్ద పెద్ద నీడిల్స్ ఉంటాయి దీనికన్నా ఇంకా పెద్దవి కూడా ఉంటాయి సో మనకైతే 10 నెంబర్ వరకు సరిపోతుంది సో ఈ నీడిల్ని దీంట్లో మనం ఇన్సర్ట్ చేయాలంటే ముందు మనం చేయాల్సిన పని ఉంటుంది మనం గ్రిప్ కొంచెం కరెక్ట్గా ఉండాలి అంటే ఫస్ట్ మనం ఈ చిన్న పై కొస కొద్దిగా ఉంటుంది దాన్ని కట్ చేసి ఫస్ట్ ఈ క్యాప్ని లోపలికి మనం సెట్ చేయాలి దానికన్నా ముందు మనం చేయాల్సిందంటే దీన్ని కొద్దిగా కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు మనకు వచ్చేసి క్యాప్ కొంచెం పెద్ద అయిపోయింది ఈ చివర కొద్దిగా కొసలు ఉంటుంది చూసారా ప్లస్ యాంగిల్లో చిన్న చిన్న కొసలు ఉంటాయి ఈ కొసలు మనం కొంచెం కట్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట చాలా ఈజీగా దాన్ని మనం చెక్ చేయొచ్చు మనం కనుక పెన్సిల్ చెక్కుతూ ఉంటాం కదా సింపుల్గా సేమ్ అలాగే పెన్సిల్ చెక్కినట్టు చెక్ చేస్తూ ఉంటే సరిపోతుంది సో అయిపోయింది మనం ఈ నీడిల్ని కూడా మనం ఏం చేయాలంటే ఈ బ్యాక్ సైడ్ క్యాప్ ఎక్కువ ఉంది కదా ఈ క్యాప్ని కూడా దాదాపు మనం ఇక్కడ దాకా కట్ చేసేయాలి సో ఇక్కడ వరకు మనం కట్ చేసినట్టయితే అప్పుడు ఈజీగా మనకు దాంట్లో ఇన్సెట్ అవుతుంది అనమాట అందుకని మన వరకు తీసేద్దాం ఫస్ట్ ప్రెజెంట్ మనమైతే దీన్ని కరెక్ట్ చేస్తాం సో ఇది మనకు కరెక్ట్గా ఈ పక్కకు రావడానికి సరిపోయేంత సరిపోయింది క్యాప్ ఇప్పుడు ఇందులో మనం ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఈ క్యాప్ మళ్ళీ వెనక పోకుండా ఉండడానికి ఇప్పుడు ఒక చిన్న టెక్నిక్ వాడాలి ఆ టెక్నిక్ ఏంటంటే అనా బాండ్ వేయాలి దీంట్లో ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా వేయాలి ఏమాత్రం జాగ్రత్తగా వేసినా సరే ఈ క్యాప్ పాడైపోయింది అనమాట సో దాన్ని ఎలా వేయాలి ఏంటనే దానికి ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే సూది వేసేసిన తర్వాత దీంట్లో ఈ సూది కొంచెం స్ట్రైట్గా లాగేసి కొంచెం జాగ్రత్తగా ఇలా పట్టుకొని ఇక్కడ ఒక్క చుక్క అనాబాండ్ వేస్తే ఫస్ట్ అక్కడ లాగైపోద్ది అనమాట ఏమాత్రం మీరు జాగ్రత్తగా అయిపోయినా సరే చేతి మీద పడింది అంటే మాత్రం అనాబండ్ ఏమవుతుందో మీకు ఐడియా ఉంటుంది, నేను చెప్పడం అవసరం లేదు. సో కొద్దిగా ఇప్పుడు లాక్ అయిపోయింది ఇక్కడిది. లాక్ అయిపోయింది. ఇప్పుడు తిప్పి ఒక సైడ్కి వేయాలి. ఏమాత్రం మీరు కొంచెం ఎగస్ట్రా పడ్డా సరే ఆ ఎదురుగా మనకున్న హోల్ ఉంది కదా అది మూసుకుపోతుంది. అది మూసుకుపోకుండా చాలా జాగ్రత్తగా మీరు దాన్ని అనాబాండ్ వేయాలి. లోపల ఒక పక్కకి వేస్తే ఆ పక్క వెళ్ళిపోతుంది అనమాట. ఒక పక్కకే వేయాలి దాన్ని. సైడ్ కొద్దిగా అట్లా వంచేసి ఒక డ్రాప్ అలా పక్క పెట్టి చాలా అయిపోయింది. ఓకే, సెట్ అయిపోయింది. ఇది ప్రజెంట్ చూసారా లోపల లాక్ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఒక దారం తీసుకొని ఈ దారాన్ని మనం కొద్దిగా టైట్గా చుట్టుకుంటూ రావాలి కిందకి. అప్పుడు ఏమవుతుందంటే క్యాప్ ఇంకొంచెం బయటకు వచ్చేసి అది టైట్ అయిపోతుంది అనమాట. కొంచెం చుట్టేసాం కదా, ఇక్కడ మళ్ళీ ఒక చుక్క డ్రాప్ అనాబండి వేసేయండి. ఒక్క డ్రాప్. లాక్ అయిపోయిందా? మళ్ళీ దాని మీద చుట్టేసాను ఇంకొకసారి. సో కంప్లీట్. ఒక చుక్క కొంచెం గట్టిగా వేసామంటే లాక్ అయిపోయింది. ఇంకా ఇది ఒక 10 సెకండ్స్ అలా ఉండిపోతే ఆటోమేటిక్గా ఇది ఆరిపోతుంది. సో మనకు తెలిసిందే కదా. సో తర్వాత దాని దారి తెప్పిస్తే సరిపోతుంది అనమాట. సో ప్రజెంట్ మనకైతే ఈ 1 మినిట్ ఆరబెట్టేసాను. ఈ సెట్ అయిపోయింది ఇది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఇలా వేయటం మనకు సాధ్యం కాదు కాబట్టి ఇప్పుడు మనం ఈ పైన ఉన్నటువంటి ఈ కొసను కట్ చేసేయాలి. కట్ చేయడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనం ఎలక్ట్రానిక్ కటింగ్ మిషన్ ఉంటుంది కదా, సో దాని ద్వారా మనం కట్ చేసుకోవచ్చు. లేకుంటే మన దగ్గర ఒక పట్టకర్ర ఉంటే పట్టకర్ర ద్వారా అయినా సరే మనం కట్ చేసుకోవచ్చు. సో నేనైతే మనకి ఇప్పుడు పట్టకర్ర ద్వారా కట్ చేస్తున్నాను. దీన్ని మనం చేసామంటే కొంచెం మనకి ఎంత కొస అవసరం అవుతుందో అంత కొస పెట్టేసుకొని మిగతా దాన్ని మనం కరెక్ట్గా గట్టిగా కట్ చేస్తే ఒకేసారి అయిపోయింది. సో ఇప్పుడు మనకేమైందంటే ఇది ఫ్లాట్ వచ్చింది, గమనించారా? ఈ ఫ్లాట్ వచ్చిందాన్ని మనం ఏం చేయాలంటే మనకి బయట సిమెంట్ గోడ ఉంటుంది కానీ గోడకైనా రుద్దచ్చు, లేకుంటే కింద అక్కడ మెరుగు కాగితం చూసారా? సో ఇది మెరుగు కాగితం అనమాట. ఈ మెరుగు కాగితం ఏదైనా సరే మనం దాన్ని రుద్దచ్చు. రుద్దితే మనకి పాయింట్ రౌండ్ అయిపోయింది. ఓకే, ఫ్లాట్ అయితే పోయింది, మనకు రౌండ్ అయితే వచ్చేసింది. ఇంకొంచెం దగ్గర చూపిస్తాను మీకు. ఇందాక ఫ్లాట్ ఉంది కదా, సో ఫ్లాట్ కాదు, ఇప్పుడు ఫ్లాట్ పోయి రౌండ్ వచ్చేసింది. చూసారా రౌండ్ ఎంత కరెక్ట్గా ఉందో? సో మనం ఆ మెరుగు అయితే మాట రుద్దేస్తే చాలు. సో అది వాటర్ పేపర్ అంటారు, దాంట్లో కొద్దిగా వాటర్ వేసి రుద్దేసినా మామూలుగా రుద్దినా చాలు. సో మనకు రౌండ్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా మనం వాడచ్చు అనమాట. అయిపోయింది, క్యాప్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్గా దీన్ని మనం 3D బాటిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ 3D బాటిల్ కూడా మనం డైరెక్ట్గా వాడచ్చు. 3D బాటిల్ ఉంది కదండి, ఈ 3D బాటిల్ అయినా సరే మనం డైరెక్ట్గా వాడచ్చు. ఇంకా లైన్ సింపుల్గా నీట్గా వస్తుంది. ఇంకా మందంగా వేసుకోవచ్చు, లూజ్గా వేసుకోవచ్చు. సో 3D ఏమవుతుందంటే మనం వేసేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంటుంది. సో దీనికైతే మనకి ఇబ్బంది పెట్టే అవకాశమే ఉండదు, ఎందుకంటే హోల్ చేసి కరెక్ట్గా ఉంటుంది కాబట్టి సింపుల్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తూ ఉంటుంది. అయితే మనకేంటంటే చీర మీద వేసినప్పుడు మాత్రం కొంచెం బరక్ ఉంటుంది. ఆ బరక్ ఉన్నప్పుడు మనం ముందుగా ఏం చేయాలంటే ఈ పేపర్ని సైడ్ నుంచి కూడా రుద్దాల్సి ఉంటుంది. సో చీర మీద వేసినప్పుడు ఏమవుతుందంటే ఇది కొంచెం బరక్ ఉంటుంది కదా, పక్కన టీ రఫ్ ఉంది కదా, ఆ రఫ్ కొద్దిగా పట్టుకుంటూ ఉంటుంది. దాన్ని మనం ఏం చేయాలంటే చీర మీదే కాకుండా దీని మీద మెరుగు కాగితం మీదే కొంచెం షార్ప్ అంటే కొద్దిగా పక్కకు అట్లా రుద్దామనుకోండి. సో ఇప్పుడు ఇంకది చీరకు పట్టుకోదనమాట. అంటే మనం దాన్ని కింద రుద్దినప్పుడు అవుతుందంటే పైన కొద్దిగా ఎడ్జెస్ పోతాయి, అంటే ఎడ్జెస్ అంటే కొంచెం బరకు వస్తుంది, ఆ బరకు పోయింది. ఇప్పుడు మనం రుద్దేసినందువల్ల ఆ బరకు కూడా పోయింది. ఇప్పుడు స్మూత్ గా ఉందన్నమాట సో ఇప్పుడు మనం దాన్ని చీర మీద డైరెక్ట్ వాడొచ్చు సో దీన్ని మనం చీర మీద ఎలా వాడాలో కూడా నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఒకసారి మీకు డౌట్ రావచ్చు మీకు డౌట్ వస్తుంది ఏంటంటే ఇది కేవలం వీడియో కోసం తయారు చేశారా లేకుంటే చీర మీద వాడడానికి అంటారా లేదండి నేను ప్రతిదీ కూడా ఇలాగే తయారు చేసుకుంటాను ఎందుకంటే నాకు రెగ్యులర్ వర్క్ ఉంటుంది కాబట్టి ఇలా చేస్తేనే నేను ఎక్కువగా చేయడానికి అవకాశం ఉంటుంది అదే గనుక మనం ఈ క్యాప్ సెట్ని తోడు వేస్తే నాకు చీరకు క్యాప్ కావాల్సి ఉంటుంది ఇది మన వల్ల అయ్యే పని కాదు ఇది అనుకోండి శుభ్రంగా చాలా కాలం వస్తుంది దాదాపుగా మనకి దరిగిపోయిన దాకా మనం వాడచ్చు దానికి తోడు నీట్గా వస్తుంది అసలు ఇబ్బంది ఉండదు అన్నమాట సో ఇలాంటి క్యాపే నేను ఇంకొక దాని మీద తయారు చేస్తాను అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ప్రజెంట్ సో దీంతో పాటు నేను ఇంకొక క్యాప్ కూడా తయారు చేస్తాను 2 క్యాప్స్ సో దీనికి మనం ఫినిషింగ్ చేయాలి ఫినిషింగ్ చేయక ముందు ఎలా ఉంది ఫినిషింగ్ చేశాక ఎలా ఉంది ఫినిషింగ్ చేయకముందు ఎలా ఉంది ఫినిషింగ్ చేసిన తర్వాత ఎలా ఉందన్నమాట అంటే అదే సేమ్ పైపు ఆ పైపుని మనం దీన్ని మనకి వీలుగా ఉండేలా దాన్ని వాడుకోవచ్చు సో మనకైతే ఇది 10 నెంబర్ సిరంజి నీడిల్ ఇది వచ్చేసి మనకి కేవలం 10 రూపీస్ మాత్రమే పడుతుంది ఈ బాటిల్ కాస్ట్ మనకు 20 రూపీస్ పడుతుంది ఈ రెండు తయారు చేసుకుంటే దాదాపుగా ఈ క్యాప్ వాల్యూ 150 రూపీస్ ఆన్లైన్లో అయితే మనకి 150 రూపీస్ అవసరం లేదని చాలా తక్కువగా మనం సొంతగా తయారు చేసుకోవచ్చు ఒకవేళ దీన్ని మనం కొనాలనుకున్నా కూడా దాదాపు మనకు 100 రూపాయలు అవుతుంది ఇది ఎందుకంటే ఇది తయారు చేసే విధానం మెయిన్ ఇంపార్టెంట్ ఏమాత్రం అజాగ్రత్తగా వేసిన చేతుల మీద కనుక అనాబండ పడింది అంటే ఇది చెప్పాల్సిన పని లేదు మొత్తం ఖర్చు పోతాయి అనమాట ఇప్పటికే ఆల్రెడీ కొద్దిగా అయింది చేతికి సో మనకంటే రెగ్యులర్గా అలవాటు కాబట్టి సో కాసేపు నేను అలా చేస్తూ ఉంటాను ఇబ్బంది లేదండి ఓకే ఇది కూడా ఫుల్ రౌండ్ వచ్చేసింది సో ఇప్పుడు మనం 2 క్యాప్స్ తయారు చేసుకుందాం 2 క్యాప్స్ 2 బాటిల్కి మనం 2 పెట్టేసుకోవచ్చు ఇది ఇంకొక బాటిల్ సో మన దగ్గర 2 బాటిల్స్ ఉన్నాయి కేవలం మనం ఒక 1 అవర్ టైం కనుక స్పెండ్ చేస్తే మనం 2 బాటిల్స్ తయారు చేసుకోవచ్చు సో 2 బాటిల్స్ కూడా మనకి యూజ్ సో డైరెక్ట్ మనం 3D వాడుకోవచ్చు లేకుంటే ఇందిట్లో మనం ఒక పెయింట్ కలర్ పోసేసుకొని దాని ద్వారానే మనం వాడుకోవచ్చు మన దగ్గర ఆల్రెడీ ఖాళీ బాటిల్స్ ఉంటాయి కాబట్టి వాటిని పడేయకుండా మనం ఈ రకంగా యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట సో ఇప్పుడు మనమైతే దీన్ని ఎలా వాడాలి ఏంటనేది ఒక శారీ మీద వేసి నేను మీకు చూపిస్తాను ఓకే 2 నీడిల్స్